ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మహారాష్ట్రను వరదలు ముంచెత్తుతున్నాయి. నాగ్పూర్లో ఇల్లు నీట మునిగాయి. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రోడ్లపై వరద నీటిని తొలగించడానికి వందలాది మంది సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇక వరద నీటిలో చాలా వాహనాలు కొట్టుకుపోయాయి. కొన్ని వాహనాలు బురదలో మునిగిపోయాయి. దీంతో వాహన యజమానులు లబోదిబం అంటున్నారు. వందలాది మంది కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. వరద నీరు ప్రవేశించడంతో ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. తమ సామాన్నంతా వరద నీటిలో మునిగిపోయిందని కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే భారీ వర్షాలతో పాటు వరదల కారణంగా అపార నష్టం జరిగింది. చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రభుత్వం తమను వెంటనే ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నతాధికారులు పర్యటించారు. పరిస్థితిని సమీక్షించారు. వరదలతో నష్టపోయిన వారిని అన్ని విధాలా ఆదుకుంటామంటున్నారు అధికారులు. మరోవైపు కేరళలోనూ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.